కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని దొడత్త గ్రామంలో అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం మనందరికీ శుభసూచకం ఆనందకరం అని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చనిపోయి ఇన్ని రోజులైన తర్వాత కూడా అంబేద్కర్ గారి గురించి మనం పండుగల కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే ఏంటి ఈ పరిస్థితి అనేది మన అందరూ కూడా ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి యువకులు పెద్దలు అందరూ కూడా ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే మన ఆస్తిపాస్తులు పంచించి మనల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించినటువంటి వాళ్ళ గురించే మనం పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ రోజుల్లో అంబేద్కర్ గారి గురించి కానీ మహనీయుల గురించి కూడా ఎందుకు మనం ఈ విధంగా మనం పండుగలు చేసుకుంటున్నాం, వాళ్ళు చేసినటువంటి పనులు స్మరించుకుంటున్నాం అనేది ఒక్కసారి మనం అందరూ ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ కుటుంబానికి కాకుండా సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో దూరదృష్టితో ప్రతి పౌరుడు రాజ్యాంగ హక్కులు కల్పించాలి, ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో కరెక్ట్గా బతకాలనే ఉద్దేశంతో అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడంలో అంబేద్కర్ గారు చాలా కీలక పాత్ర పోషించారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల రాజ్యాంగాలను తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి జీవన విధానాలను తీసుకొని ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్మిస్తే బాగుంటుందని ఆలోచన చేసి మేధావులు రాజకీయ నాయకులు ప్రజలు అణగారిన వర్గాల నుంచి అన్ని సేకరించుకొని ఒక రాజ్యాంగాన్ని రూపుదిద్దడం జరిగింది. ఆ రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్కరికి భారతదేశంలో రాజ్యాంగ హక్కులు సంక్రమించాయి. ఆ రాజ్యాంగ హక్కులతో ఏ ప్రభుత్వాలైనా కూడా భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ఆ రాజ్యాంగ పరిధికి లోబడి మాత్రమే ఈరోజు కార్యక్రమాలు చేయాలి, అమలు చేయాలనే పరిస్థితిలో మనం ముందుకు పోతున్నాం. ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా అబ్దుల్ కలాం గారు కానీ వీళ్ళందరినీ ఒకసారి మనం ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ముందుకెళ్ళి పరిపాలన సాగించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేస్తే రాజ్యాంగ విలువలను కాలరాచి నియంతలాగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరుకు మనమంతా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. బ్రిటిష్ పాలకులు పరిపాలించినప్పుడు కూడా కొన్ని పద్ధతులు పాటించారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పద్ధతులు పాటించట్లేదు. దానివల్ల ఒక పార్టీ కార్యకర్తలకే కాదు ఈ రాజ్యాంగానికే మనం కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది, ఉనికి పుకాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. అందుకోసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలను సైతం కోర్టుల ద్వారా కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది. అందుకోసం మనమంతా ఎడ్యుకేట్ అయి ఖచ్చితంగా రాజ్యాంగ విలువలను కాపాడే ప్రభుత్వాలను తెచ్చుకునే విధంగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా మనకు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఖచ్చితంగా మనమందరము కూడా ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిర్వాహకులు నిర్వహించిన దానికి మేమంతా రావడం, తోటి మిత్రులు అందరూ రావడం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషం, శుభ సూచకం. అందుకోసం మనమంతా కూడా ఇంతకుముందు రమేష్ అన్న గారు చెప్పారు, చదువుకుంటేనే మనకు విజ్ఞానం వస్తుంది. ఆ చదువుకున్న క్రమంలో తల్లిదండ్రులు ఆ పిల్లలను మా పిల్లల్ని ఇబ్బంది పడుకోకుండా సుఖంగా పెరగాలనుకుంటున్నారు. అది తప్పు. ఎందుకంటే ఈరోజు కష్టపడి చదివితే రేపు భవిష్యత్తు బాగుంటుంది, ఈరోజు సుఖపడితే రేపు భవిష్యత్తు బాగుండదు అనేది మనమందరం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్ళి విద్యతోనే అన్ని సాధ్యం. ఎందుకంటే విద్యను ఎవరో దోచుకుపోయే పరిస్థితి లేదు. అందుకోసం అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని, అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని, ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని, చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని మనకు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Come on, 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 come on